Hi students, welcome to our channel. TS Eamcet 2023 counseling kosam meeru AA documents naithe ready cheskovalo ee video lo aithe chuddam. Students, video nachite like cheyandi, mee friends ki share cheyandi, inka channel ni kuda subscribe cheskondi. Munduga meeku kavalsindi TS Eamcet 2023 rank card andi. Idi meeru Eamcet official site lo nunchi download chesi pettukondi. Enduku ante counseling process start ayyaka ఆ ఆప్షన్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ముందే మీరు ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు వేరే వెబ్సైట్లలో నుంచి అంటే ఈనాడు, సాక్షి అలాంటి వెబ్సైట్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోకండి. ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్లోంచే ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్, తర్వాత ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో మీకు కనుక ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ ఉంటే ఇప్పుడే చేయించుకోండి. మీ యొక్క నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ 10th క్లాస్ మెమోలో ఉండే విధంగానే ఉండాలి. లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర అయితే మీకు అలో అయితే చేయరు. అండ్ అప్పటికప్పుడు చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది కాబట్టి మీరు ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ కరెక్షన్ ఉన్నా కానీ మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర అయితే అలో చేయరండి. సో మీరైతే చిన్న కరెక్షన్ ఉన్నా కానీ ముందే చేయించి ఆధార్ కార్డ్ అయితే సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో ఏదైనా. అయితే ఇంటర్మీడియట్ మెమోలో మీకు ఇప్పుడే లాంగ్ మెమో రాదు కాబట్టి మీరు షార్ట్ మెమోతో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ 6th to ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికెట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే అప్లికబుల్ అయితే కనుక ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తీసుకొని వెళ్ళండి. అది కూడా మీరు 1/1/2023 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికెటే అయి ఉండాలి. 31st December 2022 రోజు ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకున్నా కూడా అది వ్యాలిడ్ అయితే అవ్వదండి. 1/1/2023 ఆ డేట్ నుంచి ఆ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఒకవేళ మీరు ఓసీ అయ్యి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కనుక అప్లికబుల్ అవుతూ ఉంటే ఇది కూడా తీసుకోవాలి. అది కూడా మీరు 1st April 2023 తర్వాత ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ తీసుకున్న సర్టిఫికెట్ అయితేనే అది వ్యాలిడేట్ అవుతుంది. 1/4/2023 ఆర్ ఆ డేట్ తర్వాత తీసుకొని ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడి ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ కనుక అంటే మీకు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ, పిహెచ్ కానీ ఇలా ఏ కేటగిరీకైనా మీరు అప్లికబుల్ అవుతూ ఉంటే ఆ సర్టిఫికెట్ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికెట్, అంటే ముస్లిం స్టూడెంట్స్ కానీ, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కానీ, క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ కానీ ఉంటే వాళ్ళు మైనారిటీ కేటగిరీ సర్టిఫికెట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ కనుక ఉంటే 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆర్ మీ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక అయి ఉంటే మీ పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్ సర్టిఫికెట్ కూడా తీసుకొని పెట్టుకోండి. అంటే ఇన్ కేస్ మీరు నాన్ లోకల్ కేటగిరీలో కనుక మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఈ సర్టిఫికెట్ కూడా మీకు అవసరమై ఉంటుంది. ఇవి స్టూడెంట్స్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అండ్ మీరు ఇందులో ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మీరు కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా రెడీగా ఉంచుకోండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్స్ని చెక్ చేశాక వాళ్ళు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకుంటారు. ఓకే స్టూడెంట్స్, ఇవి టీఎస్ ఎంసెట్ 2023కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.